वागर्थाविव संपृक्तो वागर्थ प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरो निदे सर्वविद्यानां विशसे भवरोगिनां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। सुप्रभातम चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारं। वारफलं कार्यक्रमानिकी स्वागतं। 2022 అక్టోబర్ నెల 16వ తారీఖు ఆదివారం నుండి 2022 అక్టోబర్ నెల 22వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మేషములో రాహువు వృషభములో కుజుడు కన్యలో రవి బుధ శుక్రులు తులలో కేతువు మకరంలో శని మీనములో గురువు మిథున కర్కాటక సింహ రాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి। అయినా కూడా మంచి ఫలితాలని లాభాలని ఈ వారంలో మీరు పొందగలుగుతారు। ఏలనాడు శని ప్రభావం వల్ల అనుకున్న పనులు కాస్త ఆలస్యంగా గాని వాయిదా పడడం వల్ల గాని మీకు కాస్త ఇబ్బంది కలిగే సూచన ఉంది। ఇంట బయట దుబారా ఖర్చులు తగ్గించుకోకపోతే ఉత్తరోత్తర మీరు ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోక తప్పదని గమనించండి। మీ ఆలోచనలు కొన్ని మీరే మార్చుకోవడం వల్ల మీరు ఈ వారంలో మంచి ఫలితాలు పొందేటువంటి వాతావరణం ఉంటుంది। సంతానం విషయంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులను మీరు ఈ వారంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది। ఆ విషయంలో తగు జాగృతలు తీసుకోండి। వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని లాభాలను ఈ వారంలో అందుకోగలుగుతారు। ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి। ఈ రాశి వారు ఈ వారంలో కొన్ని శనగలను గురువులకు దానం చేయడం వల్ల మీకు మంచి జరిగే వాతావరణం ఉంది। ఈ మకర రాశి వారు ఈ వారమంతా కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వర్తిస్తూ కనకదుర్గాదేవి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు। మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది। చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం।